భగవద్గీతే భగవద్గీ ప్రియ భగవద్బంధువులారా కొన్ని కొన్ని పదాలని మనం మామూలుగా వాడేస్తుంటాం కానీ వాటికి సరైనటువంటి అర్థం ఇది అని చెప్పాల్సి వచ్చిస్తే మనకే సందేహం కలుగుతూ ఉంటుంది అనమాట సాధారణంగా మనం మింగడం అని అంటాం అబ్బో ఎన్ని మింగుతున్నామో రోజును ఏమిటి మింగడం అని అడిగితే కొంచెం మనం సందేహించాల్సి వస్తుంది నోట్లో వేసుకోవడమా కాదు కొన్ని లోపలికి పంపించేయడమా కాదు ఆ పదానికి మనం సక్రమంగా చెప్పాలనగానే కాస్త క్రింద మీద మనం ఆలోచించాల్సి వస్తుంది నోట్లో వేసినటువంటి ఒక పదార్థాన్ని ఆ నోటి క్రింద ఉండేటటువంటి ఒక గొట్టం ఉంది ఒకటి ఒక నాళిక ఇందులోంచి క్రిందకి దిగడానికి అంటే ఆ నాళిక యొక్క పైభాగంలోంచి క్రింది భాగంలోంచి బయటికి వెళ్ళడానికి వీలయ్యేటట్టుగా మనం సాగించే ఒక పని ఏదైతే ఉందో దానిని మ్రింగుట అని అంటాం కిందకి వెళ్ళిపోతే మింగడం అనన్నాం పైన ఉంటే మింగడం అనన్నాం దాంట్లోంచి కింద భాగానికి వెళ్ళి మధ్యలో ఆగిపోయితే దాన్ని మింగడం అనన్నాం మనం మధ్యలో ఆగిపోయిందంటాం అంటే దాని క్రింద ఉండే ద్వారంలోంచి బయటికి వెళ్ళడానికి వీలయ్యేట్టుగా చేసే ఒక పని దాన్ని మింగడం అని పేరు పెట్టారు పదం అని చాలా వాడుతూ ఉంటాం ంగడం సుఖం అనుకోండి దాని గురించి చెప్పాలంటే కొంచెం కష్టమే కానీ వాడేటువంటి పదాన్ని గురించి మనం స్పష్టంగా తెలుసుకోగలగడం కూడా అది కొంచెం శ్రమ సాధ్యమే అన్నమాట అలాంటి ఒక పదమే యాదృచ్ఛికంగా జరిగింది అని అంటుంటాం అంటే ఏమి అదంతా అది ఒకనే వీడు అనుకోలేదు వాడు అనుకోలేదండి టక్కుమంది జరిగిపోయింది అలాగా అంటాం అలాగేనా యాదృచ్ఛికమనే పదానికి అర్థం అంటే కృష్ణుడు కాదు అని చెబుతాడు యాదృచ్ఛికం అంటే భగవంతుని యొక్క సంకల్పాన్ని పట్టి అర్థం దానికి ఎదురుచ్ఛ అంటారు అన్నమాట అంటే భగవన్ నిర్ణయం ఏదో దానికి పేరు ఎదురుచ్ఛ అని పేరు అర్జున నీకు ఈ యుద్ధం యాదృచ్ఛికంగా లభించింది అన్నాడు కృష్ణుడు అంటే నేనే సంకల్పించి నీకు ఇది ఏర్పాటు చేశాను అర్థం అన్నమాట భగవంతుడు ఎప్పుడు కూడా చేయవలసిందేదో తాను స్పష్టంగా మనకంటే బాగా తెలుసుకుంటాడు మనకి ఉండే అనుభవం తక్కువ మనకుండే తెలివి తక్కువ అంటే మనకుండేటటువంటి తక్కువ తెలివితో తక్కువ అనుభవంతో ఇది మంచి ఇది చెడు అని కొన్నిటి మాత్రం నిర్ణయం చేయగలుగుతాం చాలా వాటి నిర్ణయం చేయలేకపోతాం కానీ ప్రపంచం అంతటినీ గురించి కలిగినటువంటి జ్ఞానం చాలా గొప్పది అంతకంటే గొప్పది భగవద్జ్ఞానం ఆయన తన జ్ఞానంతో తనకుండే అనుభవంతో ఏది మంచిది ఈ వ్యక్తికి ఆ వ్యక్తి కూడా ఏది మంచిది అని తాను నిర్ణయం చేసి ఆయా వ్యక్తులకు అందాల్సిందే తాను అందిస్తూ ఉంటాడనమాట కనుక తాను అందించేది ఎప్పుడు కూడా లోకానికి హితకరం శ్రేయస్కరం ఏ అయి ఉంటుంది అనమాట తప్ప మరో రకంగా అది ఉండనే ఉండదు ఈ యుద్ధాన్ని కూడా అట్లాగే తానే ఏర్పాటు చేశాడు ఆ విషయాన్ని శ్రీకృష్ణుడే అర్జునుడికి స్పష్టం చేస్తున్నాడు అనమాట ఇదివరికి దాకా తాను పరోక్షంగా చెప్పాడు కానీ అర్జునుడికి అదేమో అర్థమయ్యేట్టు కనిపించలేదు ఇంకా వాచ్యంగా చెబితే తప్ప మరి లాభం లేదు అని అనుకుని తను ఇంకా స్పష్టంగా చెప్పడం ప్రారంభం యదృచ్ఛయా చోపన్నం స్వర్గద్వారం అపావృతం సుఖిన క్షత్రియా పార్థ లభంతే యుద్ధం ఈదృశ్యం ఇలాంటి యుద్ధం ఎవరికైనా లభిస్తుంది ఎంత సుకృతం చేసుకుంటే లభించాలి ఏ రకమైనటువంటి యుద్ధం సుఖిన క్షత్రియా పార్థలభంతే యుద్ధం చాలా బుద్ధిమంతులు చక్కటి పుణ్యాత్ములు అయినటువంటి వాళ్ళకి ఇలాంటి యుద్ధం తటస్థిస్తుంది తప్ప లేకపోతే వెళ్ళి గిల్లి గజ్జాలు పెట్టుకున్నాం లేకపోతే ఏదో తను లాక్కోవాలి ఎదటివాడి దగ్గర నుంచి పుచ్చుకోవడానికి చేసే యుద్ధాలు లేకపోతే ఎదటవాడి గొప్పతనాన్ని చూసి సహించలేక చేసే యుద్ధాలు ఇలాంటితే ఎదటవాడికి ఉండేటువంటి రాజ్యాన్ని లాక్కుని తన రాజ్యాన్ని పెంచుకోవాలని లోభం చేత చేసుకునే యుద్ధాలు ఇట్లాంటివే కనిపిస్తాయి తప్ప ధార్మికమైనటువంటి యుద్ధాలు అంటే ధర్మం కోసం పాటుపడి చేసేటటువంటి యుద్ధాలు మనకి లోకంలో చాలా తక్కువ కనిపిస్తుంటాయి నీకు ఇది అట్లాంటి యుద్ధం తటస్థించింది చేత ఈ దృశ్యం యుద్ధం సుఖినహా లభంతే ఎంతో అదృష్టం ఉన్న వాళ్ళకి లభిస్తుంది కానీ నువ్వు చేసుకోలేదు ఇది అకారణంగా సంప్రాప్తించిన యుద్ధం కాదు లేదు నీకేదో ఉండేటటువంటి కోరిక చేత నువ్వు తెచ్చుకున్నటువంటి కోరిక తెచ్చుకున్న గిల్లి లాంటి యుద్ధము కాదు ఎంత అదృష్టం ఇది ఏమవుతుంది ఇలాంటి యుద్ధం చేస్తే స్వర్గద్వారం అపావృతం ఇలాంటి యుద్ధం చేసే వాళ్ళకి స్వర్గ ద్వారా ఎప్పుడు తీసి ఉంటుంది దానికోసం వాళ్ళు వీడి వెళ్ళి అక్కడ తలుపు కొట్టి ఏముండో వచ్చామని పిలవక్కర్లేదు స్వర్గం కోసం ఇక్కడ వీళ్ళు ఏదో ఒకటి చేసి వెళ్ళాల్సిన అవసరం లేదన్నమాట విదేశాలకి వెళ్ళాలి అని అనుకున్నటువంటి వ్యక్తికి మొట్టమొదటి పాస్పోర్ట్ సంపాదించాలి ఆ తర్వాత వీడికి ఏదో స్పాన్సర్ కావాలి ఆ తర్వాత వీసా రావాలి ఒక్కొక్క దానికోసం ఒక్కొక్క దానికోసం వీడు కొంత కొంత శ్రమ పడాల్సి వస్తుంది బోర్డు అంతా శ్రమ పడాల్సి వస్తుంది ఎవడో వీసా కోసం వెళ్ళి పాపం ఎన్నోసార్లు అక్కడ వాడు లాభం లేదు నీకు ఇవ్వం కనుక వెళ్ళిపో అంటే మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ కొంతక మళ్ళీ వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసి అలాగా అనేక సార్లు వెళ్ళి మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేకుండా అసలు వీడి ప్రయత్నమే చేయకుండా వీడికి ఎవరూ తెలియకపోయినప్పటికీ కూడా వీడి పని ఏదో వీడు చేసుకుంటుంటే వీడింటికే వీసా పంపించి ఏమంటే మిమ్మల్ని విదేశానికి తీసుకెడతాం రండి అని కనుక అన్నట్టయితే ఎంత ఆనందంగా ఉంటుంది వాడికి రకరకాల మంచి మంచి లాభాలు కలిగిస్తాం అంటే పిలిచి వాడిని కూర్చోబెట్టి ఉద్యోగం ఇచ్చి వాడికి డబ్బిచ్చి సుఖాలు ఇచ్చి అన్ని రకాల సౌకర్యాలు చేస్తే అది వాడికి ఎంత సుఖించడానికి ఎంత ఆనందాన్ని కలిగించేది అవ్వాలో నీకు యుద్ధం కూడా అర్జున అట్లాంటిదే ఎదురుచ్చయాచ ఉపపన్నం నువ్వు కోరుకున్నావా యుద్ధం కావాలని లేనే లేదు పోనీదేం ఎందుకు పనికిరాని యుద్ధమా కానే కాదు నిష్కారణంగా ఏర్పడే యుద్ధమా ఇది అంతకంటే కాదు వాళ్ళు కావాలని నీ మీద గిల్లి గజ్జాలు పెట్టి కోరి తెచ్చుకునే ఇది అయితే వాళ్ళు మాత్రం కోరుకున్న యుద్ధం కావాలని వాళ్ళు కూడా సంధి అవసరం లేకుండా అయితే సంధి చేసుకున్నప్పటికీ ఇతర రాజ్యం వక్కర్ లేకుండా వాళ్ళకి పూర్తిగా రాజ్యం వచ్చేస్తే బాగుండని వాళ్ళు అనుకున్నారు యుద్ధం ఆగిపోతే బాగుండని వాళ్ళు అనుకున్నారు కానీ యుద్ధం సంప్రాప్తమైంది కనుక ఇది వాళ్ళు కోరుకోలే నువ్వు కోరుకోలే నిష్కారణంగా వచ్చింది అంతకంటే కాదు ఎదురుచ్చయాచ ఏమిటి ఎదురుచ్ఛా అంటే ఎస్య ఇచ్చా ఎదురుచ్ఛా అని దాని నిర్వచనం చెప్పారు ఎస్యా యత్ అనే పేరు కలిగినటువంటి పరమాత్మ యొక్క ఇచ్ఛ సంకల్పం వల్ల ఏర్పడ్డది ఏదో అది యాదృచ్ఛికం దానివల్ల ఏది కలిగిందో దాని యాదృచ్ఛికం అంటారు భగవంతుడికి యత్ అనేటటువంటి ఒక పేరు ఉంది అని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం చెబుతాం ఏకోనైక సవక్క యత్ తత్ పదం అనుత్తమం అక్కడ యత్ అనేది కూడా ఆయనకుండేటువంటి నామాల్లో ఒక నామం అలాంటి యశ్శబ్దవాచ్యుడైన పరమాత్మ సంకల్పం వల్ల ఈ యుద్ధం వచ్చింది భారత సంగ్రామం శ్రీకృష్ణుడు కోరి కోరి తీసుకొచ్చాడు నిజానికి మనం సంధి చేసుకుందామని వాళ్ళు సంజయుడిని పంపించారు ఇటు వీళ్ళు కృష్ణుణ్ణి పంపించారు సంజయ్ రాయభారము అంత సక్రమంగా సాగల శ్రీకృష్ణ రాయభార నిజానికి ఫలించి తీరవలసింది ఎందుకంటే ఆయన అఘటిత ఘటన సామర్థ్యం కలిగిన వాడు కదా సర్వజ్ఞుడు సర్వశక్తుడు కదా ఆయన తలుచుకుంటే ఏం కాదు కనుక ఇంత గొప్పవాడు వెళ్ళి దేహి అని అడిగితే ఆ దుర్యోధనుడు పిచ్చివాడు కదా వాడు మాత్రం ఎందుకు ఇవ్వడు వీళ్ళకి తప్పకుండా ఇచ్చి ఉండేవాడే కానీ కృష్ణుడికి సంధి చేద్దామనే ఉంది అసలు మనసులో ఇతరులు ఎవరైనా వెడితే ఎక్కడ సంధి చేసుకొస్తారో కనుక తను వెళ్ళి పాడి చేస్తే మంచిది అని తను వెళ్ళాడే అందుకోసం తను కోరుకున్నాడు సంధికి పెడతాను అని ఈ సన్నివేశం మనకి భారతంలో కనిపిస్తుంది తను బయలుదేరుతూ పాండవుల దగ్గరికి ఒక్కొక్కళ్ళ దగ్గరికి వచ్చాడు అయ్యా సంధి కోసం వెడుతున్నాను ఏం చెప్పమంటారు ధర్మరాజు గారి సందేశం అర్జునుడి సందేశం భీమా నకుల సహదేవుల సందేశం అన్నీ విన్నాడు వాళ్ళంతా కూడా ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి చివరికి ద ద్రౌపది దగ్గరికి వచ్చారు ఏమో కృష్ణే నీ సందేశమేమి అంటే ఆవిడ వింది వీళ్ళందరి మాటలను ఏమిటి ఇంత చేత కాని వాళ్ళ మాట్లాడుతున్నారు వీళ్ళు సరే అలా ఉంచు కృష్ణ ఈ జుట్టుకి ముడిబడేటటువంటి యోగ్యత ఉందా అని చూపించడిగింది ఆవిడ జుట్టు ముడి వెయ్యను అని ప్రతిజ్ఞ పోనీ ఉంది అది కావాలంటే ఏదో ఒకటి జరగాలి ఒకటి దుర్యోధనుడి తొడ విరగాలి దుశ్శాసనుడి వక్షము చీల్చాలి మరి ఇవి రెండు చేయాలంటే ఊరికే చేయడానికి అవకాశం ఉండదు కదా యుద్ధం జరిగితే చీల్చొచ్చు ఆ పనులు చేయొచ్చు మరి యుద్ధం జరగాలంటే సంధి పాడవ్వాలి సంధి కుదరడానికి నువ్వు నువ్వెడుతున్నావు కృష్ణ మాటకారివి ఏం సాధించలేవు కనుక ఎవరిని నువ్వు మార్చలేవు కనుక కనుక సంధి కుదురుతుందా దీనికి ముడిపడ్డం అనేట ఉండదా అని అడిగింది అయ్యో పిచ్చి ద్రౌపది చెల్లాయి అందుకే నేను పెడుతున్నాను అన్నాడే నేను నీకు మాకునాడు మాట ఇచ్చాను నీకు తప్పకుండా అది జరిపి తీరుతాను నువ్వు చేసిన ప్రతిజ్ఞ నిలుపుతాను అని నా ప్రతిజ్ఞ నేను వదిలిపెడితే వదిలిపెడతా నన్ను నమ్ముకున్న వాళ్ళ ప్రతిజ్ఞ ఎప్పుడు నేను పాడు కానివ్వను నీ ప్రతిజ్ఞ కూడా నేను పాడవ్వనివ్వను సఫ సఫలం అయ్యేటట్టు నేను చూస్తా చేసినది నువ్వు చేసినది నీ భర్తలు కనుక వాళ్ళ ప్రతిజ్ఞ కూడా నిలబడేట్టు నేను చేస్తాను అందుకోసం నేను పెడుతున్నాను అన్నాడే ద్యౌపతే పృథివీ సీర్యేత్ హిమవాన్వా శకలీ భవేత్ తుష్యేత్తోయనిధి కృష్ణే నమే మోఘం వచో భవేత్ ద్యౌపతేత్ పైలోకాలన్నీ కూడా పడిపోతే పడిపోవచ్చు ఏదో ఒకనాడు పృథివీ సీర్యేత్ భూమి కుంగిపోతే కుంగిపోవచ్చు ఏదో ఒకనాడు హిమవాన్వా శకలీ భవేత్ నిశ్చలంగా ఉండేటటువంటి పర్వతాల్లో గొప్పదైనటువంటి హిమవంతుడు కూడా ఒకనాడు మొక్కలైతే అయిపోవచ్చు తుష్యత్యనిది ఏదో ఒకనాడు ఇంత గొప్పది అయినటువంటి నీళ్లు ఎప్పుడూ ఉండడానికి ఏ మనకు కనిపి ఉంటాయని కనిపించే సముద్రం కూడా నీళ్లు లేకుండా ఎండిపోతే పోవచ్చు కానీ మోఘం వచో భవే నా భక్తుడి ప్రతిజ్ఞ నిలబెడతానని నేను చేసినటువంటి మాట ఉంది దాని చిన్నప్పుడు వెనక్కి వెళ్ళే ప్రశ్న లేనే లేదు పాండవులు చేశారు ప్రతిజ్ఞ భీముడు చేశాడు ప్రతిజ్ఞ నీకు దాన్ని ముడివేసేట్టుగా అవి చేస్తానని అవి చేయించే భారం నాది అందుకే నేను పెడుతున్నాను అన్నాడు అందుకోసమే తను ఆ లోక ఆ ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత కూడా దుర్యోధనుడింటికి వెళ్లకుండా ఇంట్లో ఆతిథ్యం పుచ్చుకొచ్చి ఎందుకు రాలేదయ్యా అంటే నువ్వు శత్రువు కనుక నీ ఇంటికి వెళ్ళకూడదు నీకు ఒకవేళ మా ఇంటికి వచ్చినా నేను రానివ్వకూడదు ఆతిథ్యం పెట్టకూడదు అన్నాడే ఏమి ఇవ్వకూడదు అన్నాడే అంటే సన్ని చెడగొట్టే మాటలు కావవి మీరు చేసినటువంటి ఇలాంటి ఘనకార్యాలు తెలుసు లేవయ్యా వీళ్ళకి రాజ్యాలు ఇస్తారా ఇవ్వరా కావాల్సింది అని అడిగాడానికి ఏమిటి ఇస్తారా పాపం అలా అడిగితేను అంటే కావాలి కావాలని తనే సంధిని పాడి అన్నమాట అంచేత తాను సంధిని పాడు చేసి ఇతరంగాన్ని సిద్ధం చేసి అర్జునుడికి ప్రేరణ కలిగించి వాడు అస్త్రాలు సంపాదించుకునేట్టు చేసి ఇంత రంగం సిద్ధం చేసి తనే సారథ్యం చేస్తూ బాణ దెబ్బలు తింటాను అని కూడా సిద్ధపడి ముందర నిలబడి ఉంటే ఇప్పుడు యుద్ధం చేయను అని ఈ పెద్ద మనిషి అంటే అది భగవత్ సంకల్పానికి విరుద్ధం కాదు భగవత్ సంకల్పానికి విరుద్ధం ఏదవుతుందో దాన్నే పాపం అంటాం భగవత్ సంకల్పానికి ఏది అనుకూలంగా సాగుతుందో దాన్నే పుణ్యం అంటాం నువ్వు చేసేటటువంటి పనులు కాదు పుణ్య పాపాలంటే లేదు ఏ కొద్దిమందికో లాభ నష్టాలు కలిగించడం కాదు పుణ్య పాపాలంటే భగవత్ సంకల్పానికి అనుకూలంగా ఏది ఉంటుందో దాని పేరు పుణ్యం అంటాం భగవత్ సంకల్పానికి ఏది విరుద్ధమో అదే పాపం అంటాం త్వయా సహా సస్వర్గ నిరయోయస్త్వయా వినా అంటూ సీతమ్మ నీ తోటి ఉండి నీకు సేవ చేస్తే అది నీకు ఆనందం అది స్వర్గం అది ఏది కలిగిస్తుందో దానికి పుణ్యం అని పేరు నీ నుంచి విడదీసి తద్వారా దుఃఖాన్ని కలిగిస్తూ అది నరకావాహం అయ్యేట్టు చేసే పని ఏదో అదే ఇక్కడ పాప పని అని నిర్ణయం చేసి చెప్తుంది కనుక భగవద్ అనుకూల ప్రవృత్తి పుణ్యం భగవద్ వ్యతిరేక్తమైనటువంటి ఏ ప్రవృత్తో ఓ కార్యం ఏది ఉంటుందో దాన్ని మనం పాపం అని అంటాం కనుక ఇది భగవత్ సంకల్పానికి అనుకూలంగా ఏర్పడే యుద్ధం కనుక ఎదురుచ్ఛయాచ ఉపపన్నం ఇలాంటి పనులు చేసినప్పుడే నువ్వు ప్రయత్నం చేయక్కర్లేకుండా అంటే భగవన్ నిర్ణయం అయినటువంటి కృత్యాన్ని మనం సిన్సియర్గా సక్రమంగా విశ్వాసంతో చేసుకుంటూ పెడుతుండేటప్పుడు అది ఏ పని అని ఒకవేళ నీకు దాంట్లో ఉండేటటువంటి గుణాన్ని తెలియకపోయినా అది స్వర్గద్వారం అపావృతం అది పని చేయడం వల్ల వాడికి ఎప్పుడు కూడా సుఖం కలిగించే స్థానం వాడికి ఎప్పుడు ఓపెన్ చేసే ఉంటుంది తెరిచే ఉంటుంది అది ఎవడి మటిక్కి వాడికి ప్రతివాడికి లభించేది కాదు ఎంతో సుకృతం చేస్తున్నట్టు లభిస్తుంది అలాంటిది నీకు వచ్చిందయ్యా నాకెందుకయ్యా బాబు ఈ స్వర్గం స్వర్గం అంటే మా ఇందుడు గారు ఉండేదే కదా నేను ఎన్నిసార్లు వెళ్ళొచ్చాను అక్కడికి ఆయన మా తండ్రి గారే కదా నాకు తండ్రి పితృతులుడే కదా ఆయన కానీ నేను అక్కడికి వెళ్ళడం ఎందుకు నాకు అది అవసరమే కాదు అని అంటావా స్వర్గం నువ్వు అనుకున్నటువంటి స్వర్గం కాదు స్వర్గద్వారం ద్వారమపావృతం ఏ స్వర్గం దాన్ని వివరించింది మనకి శాస్త్రం దాని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ